తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం తెదేపా నేతలపై వైకాపా నేతలు దాడులకు నిరసనగా టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు నినాదంతో 36 గంటల దీక్షకు మద్దతుగా చిత్తూరు జిల్లా రాజంపేట పార్లమెంటరీ టీడీపీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ పాల్గొన్నారు. ఈ దీక్షలో ఆయన మాట్లాడుతూ పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేయడాన్ని ప్రశ్నిస్తే టీడీపీ నేతలపైనే దాడులు చేయడమే కాకుండా కేసులు పెట్టారని ఆయన అన్నారు. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ ఆఫీసును ఈరోజు ఆంధ్రప్రదేశ్ను జగన్మోహన్ రెడ్డి ఒక రావణ కాష్టంలాగా రగిల్చి ఆ మంటల్లో చలిగాల్చుకుంటున్నాడు. ఈరోజు పట్టాభి గారు చెప్పింది ఏమంటే, పట్టాభి గారు స్వయంగా చెప్పింది కాదు, ఇది డ్రగ్ ఆంధ్రప్రదేశ్ గా మారుతుందని. పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డీజీ గారు ఇక్కడికి విశాఖపట్నం జిల్లాలోని పాడేరు దగ్గర గంజాయి స్మగ్లింగ్ జరుగుతా ఉందని ఆ సమీప జిల్లాల నుండి అక్కడికి వస్తే అక్కడ ఉన్నటువంటి స్మగ్లర్లు, గంజాయి స్మగ్లర్లు కాల్పులు జరిపారు తెలంగాణ పోలీసుల మీద. అదే మాదిరిగా ఒక ఎమ్మెల్యే ప్రోద్బలంతో ఒక కంటైనర్ లో 27,000 కోట్ల రూపాయల హెరాయిన్ విజయవాడకు వచ్చింది. విజయవాడలో ఒక సామాన్యుని పేరుతో తీసుకొచ్చి ముంబైకి వాటిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, దానిని పట్టుకున్నారు. ఒక ఎమ్మెల్యే కొడుకును అరెస్ట్ చేస్తే ఆ కేసు గతి అతి గతి లేదు ఆ వివరాలు. అదే మాదిరిగా ముంబైలో గంజాయి దొరికింది, దాని మూలాలు ఎక్కడున్నాయంటే ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చాయి. ఇక్కడ నెల్లూరులో తమిళనాడు పోలీసులు పట్టుకున్నారు, పట్టుకుంటే అక్కడ ఉన్నటువంటి స్మగ్లర్లు తమిళనాడు పోలీసుల మీద కాల్పులు జరిపారు. అంటే మన పోలీసులు ఏం చేస్తున్నారు, గంజాయి ఇక్కడ పంట పండించి రాష్ట్రాలకి దేశమంతా సప్లై చేస్తా ఉంటే మీరేం చేస్తున్నారు ఈ రాష్ట్ర పోలీసులు కానీ ఈ ప్రభుత్వం కానీ అని అడుగుతున్నాం. మేము చెప్తున్నాం, ఈ ప్రభుత్వంలో అండదండలతోనే సామాన్యులని అక్కడ విశాఖపట్నం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో అధికార పార్టీ పెద్దల అండతో గంజాయి పండించి స్మగ్లింగ్ చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుండి దిగుమతి చేసుకుంటున్నారు హెరాయిన్. ఎప్పుడైనా ఈ ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి అరాచకాలు ఎప్పుడైనా విన్నారా, ఎవరైనా కన్నారా అని పట్టాభి గారు ప్రశ్నించారు. దానికి వ్యవస్థీకృత దాడులు జరిపారు పోలీసులతో కుమ్ముకై వ్యవస్థలతో కలిపి. ఒక ఏక సమయంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసుల మీద దాడులు జరిపారు. మామూలుగా అయితే ఆ కాశ్మీర్లోనూ ఆ పంజాబ్లోనూ ఈ టెర్రరిస్టులు దాడులు జరుపుతారు, ఏకకాలంలో దాడులు జరిపి సంచలనాలు సృష్టిస్తారు. అదే మాదిరిగా ఇక్కడ సంచలనం సృష్టించడానికి ఈ వైసీపీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కుట్ర చేసి మా కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. సరే, ప్రజాస్వామ్య పద్ధతిలో మేము ప్రజాస్వామ్యయుతంగా మేము పిలుపునిచ్చి బంద్లో పాల్గొనాలంటే మా కార్యకర్తలను మా లీడర్లను కోవిడ్ పేరుతో ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు చేశారు. ఈరోజు ముగ్గురిని కొట్టి మొగసాలకి ఎక్కినట్లు ఈరోజు వాళ్లే జగనాగ్రహం పేరుతో కుప్పలు కుప్పలుగా ఎక్కడ చూసినా కూడా వాళ్ళు నిరాహార దీక్షల పేరుతో ధర్నాలు దీక్షలు చేస్తున్నారే. పోలీసులకి ఇది కనపడలేదా, ఇది పక్షపాతం కాదా? మమ్మల్ని అయితే ఇన్నోళ్ళు వీటి అరెస్ట్ చేస్తారు, వాళ్ళని రోడ్ల మీద కుదురుతారు, కరోనా వాళ్ళకి రాదా, తెలుగుదేశం వాళ్ళకి మాత్రమే వస్తుందా? ఈ పక్షపాత ధోరణి కనుక మీరు మానుకోకపోతే, పోలీసుల మీద నమ్మకం పోతే 70 లక్షల మంది తెలుగుదేశం కార్యకర్తలు సైనికుల్లాగా వీధుల్లోకి వస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. అరెస్ట్ చేసినటువంటి పట్టాభిని బేషరతుగా వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.